రోజు నుంచి ఆ వచ్చినటువంటి వారికి ఫోన్లు చేస్తూ ఉంటారు. రైట్, ప్లీజ్ కమ్, ఇఫ్ యూ కమ్ టు ఆర్ చర్చ్ విల్ గివ్ యూ దిస్ బెనిఫిట్ ఆర్ దాట్ బెనిఫిట్. మీరు మా సంఘానికి వచ్చారంటే మీకు ఈ విధమైనటువంటి మేలు జరుగుతుంది, లేదా మేము ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్తూ ఉంటారు. It's like a sales pitch, like salesman. ఎల అంటే ఒక సేల్స్‌మ్యాన్ ఒక వస్తువుని అమ్మడానికి ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా చెప్తాడు. None of this is fruit. ఇవేవి కూడా నిజమైనటువంటి ఫలాలు కాదు. Maybe the whole building is jam packed. ఒకవేళ ఈ బిల్డింగ్ అంతా కూడా నిండిపోయి ఉండొచ్చు. But if you have come for all these other reasons, it is not fruit. వచ్చినటువంటి వారి యొక్క ఉద్దేశం ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాటిలో ఏదో ఒక కారణాన్ని బట్టి ఆకర్షితులై వచ్చారు అంటే అది నిజమైనటువంటి ఫలము కాదు. It is counterfeit. అది నకిలీ ఫలం. Just because all the chairs get full, don't think, oh, look how wonderful our church is. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి చైర్స్ అన్ని కూడా నిండిపోయాయి అంటే ఓ ఎంత మంది వచ్చారు, సంఘం చాలా ఫలించింది అని అనడానికి. If you do not come for this book, మీరు ఈ పుస్తకం కొరకు రాకుండా ఉన్నట్లయితే, ఇఫ్ యు డు నాట్ కమ్ ఫర్ ద రైట్లీ డివైడింగ్ ఆఫ్ దిస్ బుక్, సత్యవాక్యాన్ని సరిగా విభజించేటటువంటి ఈ పుస్తకం కొరకు మీరు సంఘానికి రాకపోతే, ఇఫ్ యు డు నాట్ కమ్ ఫర్ ద ప్రీచింగ్ ఆఫ్ దిస్ బుక్, ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ప్రసంగం కొరకు మీరు సంఘానికి రాకపోతే, it's not fruit at all for the church. అది సంఘంలో నిజమైనటువంటి ఫలం కాదు. You see how Christians can look at so many things and believe that those are fruit when they are not. చూడండి, క్రైస్తవులు ఇటువంటి వాటి అన్నిటిని కూడా చూసి వాటికి ఆకర్షితులై వెళ్తూ ఉంటే అదే నిజమైనటువంటి ఫలం అని భ్రమపడుతూ ఉన్నారు ఆ నకిలీ ఫలాలను చూసి. A dead Christian does not bear fruit because he is dead. మృతమైనటువంటి క్రైస్తవుడు ఫలాలు ఫలించలేడు ఎందుకంటే అతడు మృతమైన వాడుగా ఉన్నాడు. He is dead spiritually, not with regards to salvation. రక్షణకు సంబంధించి కాదు, కానీ ఆత్మీయంగా అతడు మరణించినటువంటి వాడిగా ఉన్నాడు. As far as your salvation is concerned, you have been born again. నీ రక్షణకు సంబంధించి నీవు తిరిగి జన్మించినటువంటి వానిగా ఉన్నావు. Your spirit has been regenerated. నీ ఆత్మ అనేది మరలా తిరిగి జన్మించడం జరిగింది. It can never die. అది మరలా మరణించదు ఎప్పటికీ. But you are dead spiritually. కానీ నీవు మాత్రం ఆత్మీయంగా మరణించినావు. And that means you have no connection, no fellowship with Jesus Christ. దాని అర్థం ఏమిటంటే ఆత్మీయంగా మరణించడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో నీకు ఏ విధమైనటువంటి సహవాసము కానీ సంబంధం సహవాసం ఏమీ లేదు. Let me quickly tell you, show you from the Bible how you can be a fruit bearing Christian. ఏ విధంగా ఫలాలు ఫలించేటువంటి క్రైస్తవుడిగా మనం ఉంటామో అన్న విషయాన్ని చూద్దాం. Quickly turn with me please to the Gospel of John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయం వైపు మన బైబిల్ని తీద్దాం. I'll read only in English verses 1 to 8. మొదటి నుంచి 8 వరకు ఉన్నటువంటి వచనాలు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే చదువుతున్నాం. Please follow in your Bibles. మీ బైబిల్లో ఈ విషయాన్ని వెంబడించండి. I'm going to just read those verses slowly so that you can digest them and maybe say a few words before I move forward. నేను ముందుకు వెళ్ళే ముందుగా నేను ఈ వాక్యాన్ని చాలా నిదానంగా చదువుతాను, చదివేటప్పుడు మీరు కూడా వెంబడించండి, ఆ విషయాలను అర్థం చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. John chapter 15 verses 1 to 8. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి 8 వరకు ఉన్నటువంటి వచనాలు. I am the true vine and my father is the husbandman. Every branch in me that beareth not fruit he taketh away, and every branch that beareth fruit he purgeth it, that it may bring forth more fruit. Now ye are clean through the word which I have spoken unto you. Abide in me and I in you. As the branch cannot bear fruit of itself except it abide in the vine, no more can ye except ye abide in me. I am the vine, ye are the branches. He that abideth in me and I in him, the same bringeth forth much fruit, for without me ye can do nothing. If a man abide not in me, he is cast forth as a branch and is withered, and men gather them and cast them into the fire, and they are burned. If ye abide in me, and my words abide in you, ye shall ask what ye will, and it shall be done unto you. Herein is my Father glorified, that ye bear much fruit, so shall ye be my disciples. Now Jesus makes it so plain and so clear. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. దట్ ద ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్ వెన్ యూ బేర్ ఫ్రూట్.
మీరు ఫలాలు ఫలించినప్పుడు తండ్రి మహిమపరచబడతారు అని. అండ్ యూ విల్ బి హిస్ డిసైపుల్స్ దెన్. అప్పుడు నీవు ఆయన యొక్క శిష్యుడు అన్నటువంటి గుర్తింపు నీకు లభిస్తుంది అని. అండ్ హి సేస్ ఎవ్రీ